గొప్ప నిరీక్షణ. ఎవరు ఎవరు కలుసుకోగలరు? దేవుని బిడ్డలు దేవుని బిడ్డలను కలుసుకోగలరు. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సేవ చేసిన ఒక బిషప్, సేవ చేస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించి వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించిన తర్వాత ఆరోగ్యం పాడైంది, మంచం పట్టాడు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరిని కలవడానికి అతడు ఇష్టపడలేదు. ఎందుకంటే నన్ను చూసి వాళ్ళెందుకు బాధపడాలి అని చెప్పి ఎవరిని కలవనివ్వలేదు, కలవడానికి రానివ్వలేదు, కలుసుకునే అవకాశం ఇవ్వలేదు. తన స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పి ఒక నాస్తికుడు విని, అంటే ఈ బిషప్ గారికి నాస్తికుడు స్నేహితుడిగా ఉండేవాడు, అంటే పరిచయం ఉంది కాబట్టి ఆయన కలుసుకోవాలని చెప్పి ఆశపడి కబురు పెట్టాడు. లోపల ఉన్న వ్యక్తులు వచ్చి బిషప్ గారిని అడిగారు, అయ్యా ముఖ్యమైన మీ స్నేహితులనే మీరు కలవనివ్వడం లేదు, లోపలికి రానివ్వడం లేదు, మరి ఇప్పుడేమో మీకు తెలిసినటువంటి వ్యక్తి నాస్తికుడు ఒక ఆయనడు కదా, మీరేమో సువార్త ప్రకటిస్తూ ఉంటే అతనేమో వాదిస్తూ వచ్చేవాడు కదా, అతడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు, మరి ఏమంటారు? ఆత్మీయులనే ఆప్తులనే తన దగ్గరికి రానివ్వలా కలుసుకోవడానికి. అప్పుడు ఆ బోధకుడు అన్నాడు, అతనికి లోపల రానివ్వండి, నన్ను కలుసుకొనివ్వండి అన్నాడు. ఆ నాస్తికుడు దేవుడు లేడని చెప్పి వాదించిన వాడు అతని పక్కన వచ్చి కూర్చున్నాడు, చేతిలో చేయి వేసి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నా, ఈ బాధపడుతున్న సమయంలో నన్ను చూడాలని చాలామంది నా స్నేహితులు, నా ద్వారా రక్షించబడిన వాళ్ళు, ప్రభువును తెలుసుకున్న వాళ్ళు చాలామంది వచ్చి నన్ను కలుసుకోవాలి అని ఆశపడుతున్నారు, కానీ వాళ్ళకి నేను అవకాశం ఒకటల్లా, కారణం తెలుసా, ఈరోజు నేను వారిని కలుసుకోలేకపోతున్నా, వారు నన్ను కలుసుకోలేకపోతున్నారు, కానీ అక్కడ మరలా మేము కలుసుకుంటాం. నా స్నేహితులు నా ఆత్మీయులు అందరూ మరలా నేను కలుసుకుంటాను, వారు నన్ను కలుసుకుంటారు, నేను వారిని కలుసుకుంటాను. కానీ నిన్ను పిలిపించిన కారణం తెలుసా, ఇంకెప్పటికీ కూడా నువ్వు నన్ను కలుసుకోలేవు, నేను నిన్ను కలుసుకోలేను. ఎందుకని, నేను వెలుచున్న చోటికి నాస్తికులు రాలేరు. ఎందుకని, దేవుడు లేడు అని చెప్పేవారు దేవుడు ఉన్న చోటికి వచ్చి బ్రతకలేరు. కాబట్టి నేను ఇంకెప్పుడు చూడను, కాబట్టి ఒక్కసారి చూడాలని చెప్పి ఆశతో నేను రమ్మని చెప్పాను. ఆ మాట వింటున్నప్పుడే ఆ నాస్తికుడి హృదయంలో విశ్వాసం విత్తనాలు నాటబడినాయి. ఆ వ్యక్తి కన్నీళ్లు కార్చాడు, బహుశా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటాడు. విశ్వాసికి ఒక నిరీక్షణ ఏమిటి, నా వారిని మరలా నేను కలుసుకుంటాను. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది, మనల్ని దుఃఖంలోనికి పోకుండా, కృంగిపోకుండా, కృశించిపోకుండా, కుప్పకూలిపోకుండా ఆ నిరీక్షణ మనల్ని బ్రతికిస్తుంది. ఆ నిరీక్షణ లేకపోతే ఏడుస్తాం, బాధ్యతలు మర్చిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, బతికుండి ఏమి లాభం, ఏమి సాధించాలని చెప్పి బతికుండాలి అని చెప్పి ఇంకా మనల్ని మనం తిట్టుకుంటాం, నిందించుకుంటాం, శాపనార్థాలు పెట్టుకుంటాం. అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, నాకున్న నిరీక్షణ ఏడవకుండా చేస్తుంది, నాకున్న నిరీక్షణ నాకు నిబ్బరాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు సహోదరులు సహోదరులు మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు గుండా, కష్టాలు గుండా, పరిష్కారము దొరకని ప్రశ్నల గుండా, ఒత్తిడి గుండా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, కొన్ని అననుకూల వాతావరణం గుండా మీరు వెళ్ళవలసి వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు, వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది, ఇంక వాడు కుప్పకూలిపోతాడు, ఇంకా తేరుకోలేడు, కోలుకోలేడు, ఇంకంతే, భయపడి భయపడి చస్తాడు అని నిన్ను చూసి అనుకుంటారు. కానీ గమనించాలి, నీకు నిరీక్షణ ఉంటే, నీకు దేవుడు తోడుగా ఉంటే, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసము నీలో ఉంటే భయపడిన అవసరంలా, దిగులు పడిన అవసరంలా, కుప్పకూలిపోయిన అవసరంలా, ధైర్యముగా నీవు కలిగి ఉన్న సమస్యను ఎదుర్కొంటావు. ఎందుకని, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడున యెహోవా కునుకడు నిద్రపోడు అని నువ్వు నిబ్రంగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. తన విశ్వాసానికి తగినటువంటి రోజులు చూస్తాడని ఎంత నమ్మకం అండి, ఆ నమ్మకమేనండి అతను నా విధంగా నిలబెట్టింది.
అని మనల్ని చూసి ఇతరులు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.